ఇక యాదాద్రి అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. గొప్పగా నిర్మించాలని, సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని, ఇది ఒక దాదాపు 1000 ఎకరాలలో టెంపుల్ సిటీ కూడా అద్భుతంగా తీసుకోవాలని సంకల్పించి పనులు ప్రారంభించడం. పనులు చాలా బాగా జరుగుతున్నాయి, ఇంకా స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది. అయితే ఆలయము చాలా గొప్పగా వస్తున్నాయి. ఆలయం యొక్క మంటపాలు, ఫసాడు కానీ ఇంకోటి కానీ ప్రతిసారి అనుమానం నేనే తిరిగి చూడడం జరిగింది. చాలా బాగా వచ్చింది. అది కంప్లీట్ అయిన తర్వాత చాలా దివ్యమైనటువంటి ఒక అనుభూతి కలిగేటువంటి గొప్ప ఆలయంగా ఊపిరిద్దుకుంటుంది. అది చాలా సంతోషం. అదేవిధంగా శివాలయం కూడా చాలా గొప్పగా, అసలు ముందున్నటువంటి ఆలయానికి కానీ శివాలయానికి కానీ ఇప్పుడు పోలికలు అంత గొప్పగా తయారవుతా ఉంది. అది కూడా ఒక మంచి డెవలప్మెంటు. కొంత కింద ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉండే, ఈరోజు కంప్లీట్ చేసినాం. ఈరోజే ఫైనాన్స్ సెక్రటరీ చెప్పి ఒక 70 కోట్లు రిలీజ్ కూడా చేయించినాం. 143+30 173 ఎకరాల స్థలం ఉత్తర భాగంలో ఆలయానికి కింది వైపు దాన్ని సేకరించడం జరిగింది. డబ్బు కూడా పే చేస్తూ ఉన్నాం. 30 ఎకరాలేమో చెరువు కింద ఉంది, దాని గండి చెరువు అంటారు, ఏమంటారు గండి చెరువు అనే పేరుతో పిలుస్తారు కుంట. అది స్వామివారి తెప్పోత్సవానికి దాన్ని కొంచెం డీపెండ్ చేసి బ్రహ్మాండం చేసినట్టయితే స్వామివారి యొక్క తెప్పోత్సవానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మిగిలినటువంటి 143 ఎకరాల స్థలంలో భక్తులు వస్తే, ఇప్పుడు ఇందాకనే ఒక ఆయన రజగేసిన ఫౌండేషన్ ఆనందరాజు గారు వారికి సంబంధించిన వాళ్ళు 10 కోట్ల రూపాయలు డొనేషన్ చెక్ నాకు ఇచ్చిపోయారు. వాళ్ళు ఇంకో 4-5 కోట్లు అయినా సరే ఇస్తామంటున్నారు. నిత్యాన్నదాన సత్రం వారు ఆల్రెడీ తిరుపతిలో నిర్మించున్నారు. అట్లాంటి సత్రం ఇక్కడ నిర్మించడానికి ఒక 10 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చినారు. అది కింద బస్ స్టేషను, క్యూ కాంప్లెక్సు, కార్ పార్కింగు, నిత్యాన్నదాన సత్రాలు, భక్తులు కొనుక్కునేటువంటి విశేషమైన వస్తువులకు సంబంధించినటువంటి మార్కెట్లు, ఇవన్నీ కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అది కొండ గుట్ట కాదు కాబట్టి, ప్లేన్ ఏరియా కాబట్టి ఐ థింక్ రాబోయే 10-15 రోజుల్లో మళ్ళీ నేను వస్తున్నాను. వచ్చి జిఆర్ స్వామి గారిని కూడా తీసుకొని వస్తాను. ఆలయం లోపల పెద్ద మార్పులేం లేవు, మరి అన్నీ యాక్సిగానే ఉంటాయి. అవి స్వామివారి సూచించిన మేరకే చేసినాం. జిఆర్ స్వామి గారు ఏదైతే సూచన చేశారో ఆగమ శాస్త్ర ప్రకారంగా నియమాలను అనుసరించి చేసినాం. అది అట్లాగే ఉంటుంది, చిన్న చిన్న మార్పు ఉంటుంది తప్ప పెద్ద ఉండదు. కొన్ని ట్రీట్మెంట్ చెప్పినాము. కింద కొండ కింద భాగం నుంచి జరగాల్సిన ఏర్పాట్లు పశ్చిమ భాగం కానీ అడ భాగం కానీ వాటిని కూడా ఇందాకనే డిస్కస్ చేసినాం. అవి ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. సో పేపర్లలో మీరే రాస్తున్నారు, దయచేసి మీరు అక్కడ రాయొద్దు. మీరు ఆ మంటపాలు, ఆ శిల్ప సంపద చూస్తే ఈ రోజుల్లో కట్టేది కాదు. ఇది ప్రపంచంలోనే ఒక యూనిక్ టెంపుల్. చాలా చోట్ల టెంపుల్స్ కడతారు, ఒక లెవెల్కు స్టోన్ కట్టేసి మీరంతా సిమెంట్తో కట్టేస్తారు. మేము అట్లా కట్టాలంటే మేము కూడా 3 నెలలు కట్టిపడదు, కానీ అట్లా అనుకోలేదు. 7 అంతస్తుల గోపురం కూడా బ్రహ్మాండంగా శిల్పాలతోనే కట్టినాం. అది కూడా ఒక పర్ఫెక్ట్ కృష్ణశిలతోని, ఏ విధంగా రావున్నా ఆ విధంగా కొన్ని 1000 ఏళ్ల పాటు ఉన్నా కూడా అద్భుతంగా ఉండే విధంగా కట్టినాం. ఎందుకంటే ఆలయాలు కల్చరల్ ట్రాన్స్ఫార్మేషన్ సెంటర్, ఒక తరం నుంచి మరో తరానికి సంస్కృతిని, సంస్కారాన్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి గొప్ప సంస్థలు. ఆలయం సరే రకరకాలుగా ఈ నాస్తిక సోదరులు ఎవరైతున్నారో వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రచారాలు కొన్ని చేశారు, కానీ అది కమ్యూనిటీ సెంటరు, కల్చరల్ సెంటర్. ఒక ఆలయం అనేది చాలా పెద్ద కమ్యూనిటీ సెంటర్. 70,000 మందిని ఎవరు పిలిస్తే వస్తున్నారండి శని ఆదివారంలో యాదగిరికి? అంటే దానికి ఉండే మహత్వ అట్లుంది. ప్రజలు స్వచ్ఛందంగా తమంత తాముగా వచ్చేటువంటి అతి గొప్ప కమ్యూనిటీ సెంటరు, కల్చరల్ సెంటరు, కల్చరల్ ట్రాన్స్ఫార్మేషన్ సెంటర్. ఒక తరం నుంచి మరో తరానికి సంస్కారాన్ని, సంస్కృతిని రెండింటినీ కూడా అందించేటువంటి, పెంపొందించేటువంటి గొప్ప క్షేత్రం కాబట్టి ఆ క్షేత్రానికి అంత మహిమ ఉంది. అందువల్ల ఇంత కాన్సన్ట్రేషన్ మేము చేస్తూ ఉన్నాం. టెంపుల్ సిటీ ఇక్కడ సుమారు 1000 ఎకరాల్లో వస్తుంది. ఇప్పుడు 832 ఎకరాల భూమి మా స్వాధీనంలో ఒకే ఫీజులో ఉంది. ఇక్కడ నుంచి ఎండ్ వరకు ఇంకొక 250 ఎకరాలు దీనికి అవతల ఉంది, దాన్ని కూడా అక్వైర్ చేయబోతూ ఉన్నాం. ఆల్మోస్ట్ 1100 ఎకరాలలో ఈ టెంపుల్ సిటీ ఉంటుంది. అక్కడ కొండకు ఇదివరకే ఉన్నటువంటి 121 ఎకరాలు, మేము ఇప్పుడు తీసుకున్న 93 ఎకరాలు, అదంతా పోను, మళ్ళీ ఇది సెపరేట్గా ఉంటుంది. కాబట్టి సర్వ హంగులతోని ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ టెంపుల్ సిటీలో ఒక 354 క్వార్టర్లు నిర్మించేటువంటి 250 ఎకరాల లేఅవుట్ అయింది. మనం దానిలోనే కూర్చోండి. 354 క్వార్టర్స్ మంచి లగ్జరీ క్వార్టర్స్ వచ్చేటువంటి లేఅవుట్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ క్వార్టర్ల నిర్మాణం కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం.
ఇప్పుడు ఇప్పటికే దాతలు దీన్ని రెండు కేటగిరీలు పెట్టినారు. ఎందుకంటే దీనిలో 2 కోట్లతో కట్టేటువంటి క్వార్టర్స్ ఉన్నాయి, 1 కోటి రూపాయలతో కట్టే క్వార్టర్స్ ఉన్నాయి, 100,000 రూపాయలు మనకు 50 లక్షలతో కట్టేటువంటి క్వార్టర్స్ కూడా ఉన్నాయి, 25 లక్షలతో కట్టేటువంటి క్వార్టర్స్ కూడా ఉన్నాయి. అంటే రకరకాలుగా పోతూ ఉంటాయి. ఆ విధంగా తిరుపతిలో కానీ మరి ఇతర దివ్య పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి పద్ధతులు ఇక్కడ కూడా అవలంబించబడతాయి. యజమానులు ఎవరైతే కడతారో వాళ్ళకు ఇచ్చే సదుపాయాలు ఇవ్వబడతాయి. ఇప్పటికి 2 కోట్ల రూపాయలు తోని మేము కడతాం, మాకు అలాట్ చేస్తే అని చెప్పి ఒక 43 మంది దాతలు ఇప్పటికే ముందుకొచ్చింది. ఆ పని ఇప్పుడే చేసేస్తాం ఇమీడియట్గా. చైర్మన్ గారు కిషన్ రావు గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. షార్ట్లీ హైదరాబాద్లో మరొక రివ్యూ మీటింగ్ పెడుతున్నాం. పెట్టుకొని దాంట్లో డిసైడ్ చేసి పద్ధతి వాళ్ళు కట్టన్నా మనం కట్టన్నా, ఒకవేళ వాళ్ళు కట్టేసి మన డిజైన్ ఇవ్వన్నా అనేది ఉంటుంది. ఎదుపడితే కట్టకుండా ఆఫ్ జాడ్ కాకుండా ఒక పద్ధతిగా రావాలని చెప్పి సపోజ్ ఇక్కడ ఇప్పుడు సరే నర్సింహ స్వామివారి క్షేత్రం ఇది, ఇక్కడ స్వామివారి పేరు మీద ఒక బ్లాక్ ఉంటుంది. ప్రహ్లాదు గొప్ప భక్తుడు కాబట్టి ప్రహ్లాద బ్లాక్ అని ఒక బ్లాక్ ఉంటుంది, అలవేలు మంగ బ్లాక్ అని ఒక బ్లాక్ ఉంటుంది. లైక్ అట్లా అనేక మంది పేర్ల మీద ఉంటాయి. ఐడెంటిఫికేషన్ కానీ భక్తుల సౌకర్యంగా ఉండేటట్టు ఆ బ్లాక్ల పేర్లు పెట్టి ఆ బ్లాక్ అంతా ఒక యూనిఫామ్గా వచ్చేటట్టు మొత్తం టెంపుల్ టౌన్ కలిసి ఒక ముగ్గలా ఒక పూలాగా కనిపించేటట్టు రావాలని ఐడియా ఉంది. అట్లా రావాలంటే ఒక పద్ధతి ఉంటుంది. దానికి అవలంబించాల్సిన విధానం ఫైనల్ చేస్తే మేము వెంటనే కడతామని అంటున్నారు వాళ్ళు. మీట కడతాం మనకి ఇక్కడ ఇదే ప్రాంతంలో గంధమల్ల బస్వాపూర్ ప్రాజెక్టులు వస్తున్నాయి. షార్ట్ పీరియడ్లో కంప్లీట్ అయిపోతే ఈ జూన్ మాసం తర్వాత కాళేశ్వరం నీళ్ళు మన ప్రాంతానికి వస్తున్నాయి. వచ్చినట్టయితే ఇప్పుడు ఆ గండి చెరువు అనే కుంట ఏదైతే ఉందో స్వామివారి తెప్పోత్సవానికి ఫ్రెష్ వాటర్తో ఉంటుంది సంవత్సరం పొడవునని. ఇప్పుడు మీకు కనబడుతున్న కుంటలాగా ఉండదు అది. చుట్టూ చాలా పెద్ద ఎత్తున రోడ్డు వస్తుంది, చాలా చెట్లు వస్తాయి, మంచి లైట్లు వస్తాయి. ఆ మధ్యలో తెప్పోత్సవం జరిపేటువంటి ఆ ప్లాట్ఫామ్ అంతా కూడా అది చాలా గొప్పగా జరుగుతుంది. మిగిలిన 143 ఎకరాలలో ఈ బస్ స్టాండు, క్యూ కాంప్లెక్సు, అన్నదాన సత్రం, షాపింగ్ సెంటరు అవన్నీ పోను. పెద్ద స్వాములు వచ్చినా ఇంకోటి వచ్చినా ఒక 50-60 ఎకరాలు ప్రవచన మంటపం లాగా బ్రహ్మోత్సవానికి పైననే బ్రహ్మాండం జరుగుతుంది. ఆ సందర్భంగా కళ్యాణం పైన కూడా చేస్తారు. ఒకవేళ రేపు రాబోయే రోజుల్లో పెరిగితే ఆ కళ్యాణం కూడా 2 లక్షల మంది ఆదాయ పరిచి వచ్చే టైంకి అక్కడ కింద జాగా రెడీగా ఉన్నట్టయితే అక్కడ కూడా జరుపుకోవచ్చని నిర్ణయం చేశాను. సో షార్ట్ పీరియడ్లో ఆ డిజైన్స్ కూడా ఫైనల్ అవుతాయి. ఆ కింద ఉండేటువంటి 143 ఎకరాల డిజైన్స్ ఇప్పుడు అక్విజిషన్ సమస్య అయిపోయింది కాబట్టి అవి కూడా ఫైనల్ అవుతాయి. మీతో ఉన్న ప్రార్థన ఏంటంటే 1 నెలకే అయిపోతుంది, 2 నెలకే అయిపోతుంది కాదు, అట్లా కాదు. నేనే ఎందుకంటే ఎట్లా జరగాలనో అట్లా జరగాలి తప్ప ఏదో జరగడం కోసం జరగదు. టైం పెట్టుకుని ఉరికేది కాదు ఈ పని. అదంతా స్కల్చర్, అది శిల్ప సంపద. మనం ఇలా కడితే 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు ఉండేటటువంటి చాలా వైభవంగా ఉండేటువంటి కాబట్టి పరిగెత్తి కట్టండి, ఏదో చిన్న బిల్డింగ్ కడుతున్నారు, ఎంఆర్ ఆఫీస్ కడుతున్నారు, ఎంఆర్ ఆఫీస్ ఎండి ఆఫీస్ కాదు ఇది. పెద్ద ఆలయం చాలా పవిత్రంగా ఉంటుంది కాబట్టి అట్లా కట్టం. నేనే కట్టనీయను. దానికి ఎంత టైం పట్టినా సరే, ఎందుకంటే దీని ఇనాగరేషన్ ఎంత గొప్పగా జరుగుతుందంటే నేను ఉద్యమంలో చాలా మాట్లాడిన 100% నిజం అది. నా గుండెలు నేను చెప్తున్న మాట, నేను దాచుకొని నేను ఎవరికి భయపడకూడదు. మా నదులు కాలే, మా పుష్కరాలు కాలే, మా దేవతల దేవుళ్ళు కూడా దేవుళ్ళ కింద చూడబడలేని చెప్పాను నేను ఉద్యమంలో. దట్ ఈజ్ రైట్. నీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. అష్టాదశ శక్తి పీఠాలు అని ఉంటాయి, అందులో ఒక పీఠం శ్రీలంకలో కూడా ఉంటుంది. ఈ అమ్మవారి ఉపాసన చేసేవాళ్ళు ఆ 18 పీఠాలలో ఉపాసన చేస్తేనే వాళ్ళు సంపూర్ణ ఉపాసకులు అవుతారు. వాళ్ళు మాత్రమే ఈ చండీ యాగాలు ఇతర యాగాలు చేయడానికి అర్హులవుతారు. అట్లాంటి ఒక అష్టాదశ శక్తి పీఠం అదృష్టం కొద్దీ తెలంగాణలో ఉంది. ఎక్కడ ఉంది తెలుసా మీకు? తెలియదు, అది ప్రాబ్లం. మహబూబ్నగర్ జిల్లాలో అలంపూర్లో జోగులాంబ ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒక పీఠం. మా దేవుళ్ళు కాలేదని కేసీఆర్ ఎందుకంటారంటే ఈ ఉపాసకులు 18 శక్తిపీఠాలలో ఉపాసన చేయాల్సిన ఉపాసకులు ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్